హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ నల్గొండ. నేను మీ ప్రేమ్. ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చా. ఎంత అద్భుతం అంటే, ఈ పెన్సిల్ చూస్తున్నారు కదా, యాంకర్ ఏంది పెన్సిల్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా, ఈ పెన్సిల్ ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. పెన్సిల్ ఏంది వ్యక్తి జీవితాన్ని మార్చేయడం ఏంది అనుకుంటున్నారా, దీని మీద అద్భుతమైన కళాఖండాలు తీర్చిదిద్ది ఈ పెన్సిల్ నిబ్బుందా. ఈ మొలికి అంటాం మనం స్కూళ్ళలో, మొలికి అంటాం, పెన్సిల్ మొలికి అంటాం. ఈ మొలికి పైన అద్భుతమైన కళాఖండాలు వేసి ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా మూడు వరల్డ్ గిన్నిస్ రికార్డు సాధించిన ఒక అరుదైన కళాకారుణ్ణి మీ ముందుకు తీసుకొచ్చిన అతనే గౌరీశంకర్. ఖమ్మం జిల్లాకు చెందిన గౌరీశంకర్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన వేసిన ఆ కళారూపాలు ఏంటి, పెన్సిల్ మీద ఎన్ని గంటలు చెక్కిండు, అసలు ఏంది వాటన్నిటిని మనం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి కాదు 30 గిన్నిస్ రికార్డులు ఇచ్చిన తక్కువ అంటారు. హాయ్ గౌరీశంకర్. హాయ్. హౌ ఆర్ యు? ఈ పెన్సిల్ నీ జీవితాన్ని మార్చేసిందని మా వాళ్ళకి చెప్పిన నిజమా కాదా? నిజమేనా? నిజమే నిజమే. 100%? 100%. రైట్ గౌరీశంకర్, ఇలాంటి ఆర్ట్స్ చూస్తుంటే పెన్సిల్ నిబ్బు మీద కూడా ఇవన్నీ వేయొచ్చా అని అసలు నాకే కళ్ళు తిరిగిపోతున్నాయి చూస్తుంటే. అసలు ఎందుకు ఈ ఆర్ట్ వేయాలనిపించింది, అసలు ఎందుకు స్టార్ట్ చేసినావు ఇది? అంటే నేను మూవీస్ చూస్తున్నప్పుడు రాజమౌళి గారు తీసిన ఇగ మూవీ వచ్చింది కదా, దాంట్లో సమంత గారు మైక్రో ఆర్ట్స్ చేస్తుంటారు, అది ఆ మూవీ చూసి నేను దాంట్లో ఈగ లాకెట్ చేద్దాము అన్నట్లు నేను ఈగ లాకెట్ చూసాను. నేను ఆ ఈగో లాకెట్ చూసి దాంట్లో నేను ఆ ఈగో లాకెట్ని కూడా మనం ట్రై చేయొచ్చు కదా అని నేను చేద్దామని ట్రై చేశాను. అది సరిగ్గా రాలేదు. అలా 3-4-5 టైమ్స్ తయారు చేసిన తర్వాత నాకు అది ఆర్ట్ వర్క్ చేశాను. అప్పటి నుంచి నాకు మైక్రో ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. అంతకుముందు కాదు, నాకు అర్థం కాలేదు. నీ ఏజ్ 24? అవునండి. ఈగ సినిమా ఎప్పుడు వచ్చింది? అది 2012 అనుకుంటా. 12 వచ్చింది. అంటే నువ్వు ఈ మైక్రో ఆర్ట్స్ చేయబట్టి ఏ క్లాస్ లో స్టార్ట్ చేసినావు? సెవెంత్ క్లాస్. 6th 7th లో స్టార్ట్ చేసేసినావు. ఈగ సినిమా చూసి ఎవరన్నా అబ్బా లవ్ స్టోరీ ఇట్లుండాలి అట్లుండాలి అనుకుంటావు నువ్వు? ఈగ సినిమాలో సమంత వేసిన ఈగను చూసి నువ్వు ఇన్స్పైర్ అయినావా? అవునండి. అంటే రాజమౌళి గారే నాకు ఇన్స్పిరేషన్ కూడా. అచ్చా, అది చూసి అప్పటి నుంచి ఈగ బొమ్మ వేయాలని ట్రై చేసినావు? అంతేనా? అంతకు ముందు చాక్పీస్ల మీద వేసేదా? ఆ తర్వాత అంతకుముందు నేను ఆర్టిస్ట్ అండి, అంటే డ్రాయింగ్ చేస్తా ఉండేవాడిని. అచ్చా, ఈ పెన్సిల్ తో పేపర్ మీద డ్రాయింగ్ చేస్తా ఉండేవాడిని. ఈగ సినిమా తర్వాత పెన్సిల్ నిబ్బు మీద వేద్దాం అనుకున్నావు, అంతేనా? ఓకే. అయితే 2011 స్టార్ట్ అయింది నీ జర్నీ? 2011 ఈగ సినిమా. అచ్చా ఓకే. అంటే అంతకు ముందేమో మంచి మంచి డ్రాయింగ్ పెయింటింగ్ చేస్తా ఉండేవాడిని. ఓకే. అయితే మమ్మీ డాడీ ఏం చేస్తున్నారని? అమ్మగారు నాన్నగారు టైలరింగ్ చేస్తారండి. టైలరింగ్ చేస్తారు ఊర్లోనే. ఎక్కడ మీ ప్రాపర్? ఎక్కడ? సత్తుపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి. హైదరాబాద్ లో ఏం చేస్తున్నావు? ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అండి. హాలీవుడ్ మూవీస్ ఉంటాయి కదా, వాటికి విఎఫ్ఎక్స్ చేస్తుంటాను. విఎఫ్ఎక్స్ చేస్తా, యానిమేషన్ ఇవన్నీ చేస్తుంటాయి. అవి చేస్తూ వీటి పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి, అంతేనా? ఇట్లా ఎన్ని బొమ్మలు చేసి ఉంటావు ఇప్పటి వరకు? ఒక 100-200 స్కల్పింగ్ చేసి ఉంటాయండి. 100-200 వీటిని స్కల్పింగ్ అంటారా? స్కల్పింగ్స్ అంటారు. స్కల్పింగ్స్ అంటే ఈ పెన్సిల్ నిబ్ మైక్రో ఆర్టిస్ట్ మైక్రో ఈ పెన్సిల్ నిబ్బు పైన వేస్తుంది. సో నువ్వు ఫస్ట్ వేసిన బొమ్మ ఏంటి అసలు, స్కల్పింగ్ ఏంటి? ఫస్ట్ వేసిన స్కల్పింగ్ చాక్ పీస్ మీద హోల్స్ చేశానండి. ఫస్ట్ టైం హోల్స్ చాక్ పీస్ మీద హోల్స్ కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఇలా ఆర్ట్ వర్క్ చిన్న చిన్న చాక్ పీస్ మీద చేస్తా ఉండేవాడు. అదే ఫస్ట్? అదే ఫస్ట్ అండి. అక్కడ నుంచి ఫస్ట్ హోల్స్ తర్వాత చాక్ పీస్ మీద నేను చాక్ పీస్ మీద చైన్ లింక్స్ ట్రై చేశానండి. చాక్ పీస్ మీద చైన్ లింక్స్. ఆ చైన్ లింక్స్ నాకు ఎలా థాట్ వచ్చిందంటే, అయితే నీకు గిన్నిస్ రికార్డ్ వచ్చింది కూడా ఆ చైన్స్ కే కదా? చైన్స్ చేయాలని ఎందుకు అనిపించింది అసలు? నేను టెంపుల్స్ మీద రీసెర్చ్ చేస్తా ఉన్నాను, ఎందుకంటే టెంపుల్స్ మీద స్కల్పింగ్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్కువగా చూస్తూ ఉన్నాం. టెంపుల్ స్కల్పింగ్స్ ఇంకా టెంపుల్స్ ని అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చేస్తా ఉన్నాను. అలా నేను టెంపుల్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటే తమిళనాడులోని వరదరాజ స్వామి ఆలయ కళ్యాణ మండపంలో ఒకే రాక్ లో సింగిల్ రాక్ లో చైన్ లింక్స్ చేశారు, అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం.
సింగిల్ రాక్ లో చైన్ లింక్స్ చేశారు కదా, అదే చాక్ పీస్ మీద అప్లై చేస్తే ఎలా ఉంటుంది అని ట్రై చేసాను. 1-3 టైమ్స్ టెంపుల్స్ లో చేసే ఇదేంటి రీసెర్చ్ ఏంటి, స్కల్పింగ్ ఎలా చేసే ఎట్లా చేసిరు ఎట్లా చేసావా, అంటే ఏ టెంపుల్ కి వెళ్ళినా దృష్టి అంతా స్కల్పింగ్ మీద ఉంటుంది అంతేనా? ఎక్కువగా ఇన్స్పైర్ చేసిన టెంపుల్ ఏదంటే హంపి అండి. హంపిలో ఉండే స్టాచ్యూస్ కానీ, అంటే ఆ స్టాచ్యూస్ ని ఎలా చేసే దాన్ని చేసిన విధానం కానీ ఇవంటే ఎక్కువగా చూస్తూ ఉండేవాడి. అలానే రీసెర్చ్ చేస్తుంటే ఈ చైన్లింగ్స్ కూడా నాకు తెలిసినది, ఇలా తమిళనాడులోని వరదరాజ స్వామి ఆలయ కళ్యాణ మండపంలో ఈ చైన్ లింక్స్ అనేది ఒక ఒక స్తంభానికి వేలాడుతూ ఉంటాయి. అది కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆ చైన్ లింక్స్ చేశారు. అదే చైన్ లింక్స్, ఆ చైన్ లింక్స్ చూసినప్పుడు నాకు అసలు ట్రిక్ అర్థం కాలేదు. ఆ చైన్ లింక్స్ ఒకే రాకలో ఎలా చేశారు అనేది అసలు ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా అర్థమయ్యేది కాదు. ఆ చైన్ లింక్స్ ని పెన్సిల్ అదే చాక్ పీస్ మీద ట్రై చేశానండి. ఓకే, ఆ చైన్ లింక్స్ ని చాక్ పీస్ మీద ట్రై చేస్తే ఒక 1-2 టైమ్స్ అసలు ఆ ట్రిక్ అర్థం కాక బుర్ర బదులు కొట్టుకున్నాండి. అలా చేస్తూ ఉండంటే ఆ ట్రిక్ అర్థమైంది. అంటే ఆ చైన్ లింక్స్ అంటే ఆ చాక్ పీస్ లోనే కట్ అంటే ఆ మధ్యలో హోల్ చేశారు వాళ్ళు. వాళ్ళు కూడా ఏంటంటే ఒకే రాక్లోనే చైన్ లింక్స్ ఇలా చైన్ ఉంటది కదా లింక్, ఆ లింక్ ని ఇక్కడ కట్ చేశారు, అంటే దాంట్లోనే కట్ చేశారు. ఓకే, అదే దాన్ని చూస్తూ ఉంటే ట్రిక్ అర్థమైంది. అదే ఆ పెన్సిల్ మీద చాక్ పీస్ మీద అప్లై చేశా. ఆ చాక్ పీస్ మీద అప్లై చేసిన తర్వాత ఇదే సేమ్ ఆ చాక్ పీస్ ఎలా గుండ్రంగా ఉంటది కదా, పెన్సిల్ లిడ్ కూడా గుండ్రంగా ఉంటది కదా, సేమ్ దాన్ని దీని మీద అప్లై చేయొచ్చు కదా అని ట్రై చేసా. మన షార్ప్నర్ బ్లేడ్ ఉంటారు కదా, ఆ బ్లేడ్ తో నేను ఫస్ట్ చైన్ లింక్స్ చేశాను. 2-3 లింక్స్ చేసా, 2-3 లింక్స్ చేసేవాడిని తర్వాత 4-5 లింక్స్ కి బ్రేక్ అయిపోయేది, బ్రేక్ అయిపోయేది ఆటోమేటిక్ గా. మళ్ళా 6-5 లింక్స్ కి మళ్ళా బ్రేక్ అయిపోయేది. 7-5 ఒక్క పెన్సిల్ చేయడానికి దగ్గర దగ్గర రోజుకి ఒక 1 బాక్స్ అయిపోయేది నాకు. 1 బాక్స్ నీకు పెన్సిల్ కొనుక్కోవడానికి అంటే ఆ టైంలో ఇక కాలేజ్ ఫీజ్ అని ఇదే నాన్నగారు చూసుకునేవాళ్ళు. ఈ చాక్ పీసులు కూడా ఇంకా చాక్ పీస్ కానీ పెన్సిల్స్ కానీ ఇచ్చే సిచ్యువేషన్ కూడా ఇంట్లో లేదు. అప్పుడు నేనే ఇక అప్పుడప్పుడు నాన్నగారు అమ్మగారు ఇచ్చిన డబ్బుల్ని దాచుకొని వాటితో నేను పెన్సిల్స్ అని చాక్ పీస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, ఫస్ట్ నువ్వు ఎన్ని లింక్స్ చేసావు? అసలు నేను ఫస్ట్ లింక్స్ చేసింది 20 అండి. 20 లింక్స్ చేసా. 20 లింక్స్ కి ఎన్ని పెన్సిల్స్ వాడేవారు? 20 లింక్స్ నాకు ఆ 20 లింక్స్ చేయడానికి నాకు 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్ అంటే ప్రతి రోజు కూడా 3-4 లింక్స్ 5 లింక్స్ చేసేవాడిని ఇరిగిపోతా ఉండేది. దాన్ని ప్రెజర్ ని హోల్డ్ చేస్తా హోల్డ్ చేయలేకపోయేవాడిని. ఓకే, ఆ ప్రెజర్ ని హోల్డ్ చేస్తూ స్లోగా ఇక నాట్ వర్క్ ను కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వర్క్ చేస్తూ ఉండేవాడిని. 20 లింక్స్ కి నీకు 1 ఇయర్ పట్టిందా? 1 ఇయర్ కి ఎన్ని పెన్సిల్ బాక్సులు అయిపోగొట్టినావు? ఒక 1,100-200-300 బాక్సెస్ అయిపోయింది. 100 బాక్సెస్ ఆల్మోస్ట్. ఎన్ని పెన్సిల్స్ ఉంటాయి అందులో? 1,000 అంటే ఒక్క బాక్స్ 50 రూపీస్ అలా పడుతుంది. ఒక్క బాక్స్ 50 అంటే 1,000 అంటే 10 పెన్సిల్స్ ఉంటాయి ఒక బాక్స్ కి. అంటే నాది చేస్తూ ఉండేవాడి కదా, బ్రేక్ అయిపోయాయి. అదే ఎక్కువగా పెన్సిల్స్ యూస్ చేయాలి కాబట్టి బ్రేక్ అయిపోతూ ఉండేది. అది కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూజ్ చేసుకుందామన్నా, ఎందుకంటే ఆ పెన్సిల్ లిడ్ లో రాడ్ మొత్తాన్ని బయట తీయాలి. ఆ రాడ్ బయట తీసే టైంలో పెన్సిల్స్ ఇరిగిపోతాయి. అంటే ఎట్లా వేస్తుంటావు అసలు ఒకసారి? అంటే నువ్వు ఎట్లా వేస్తావు ఒకసారి చూపించు. ఇప్పుడు ఇది పెన్సిల్ ఉంది, ఈ పెన్సిల్ ఉంది, దీనిపైన నీ ఆయుధాలు ఏంటి? నార్మల్ గా ఇది పేపర్ మీద వేయాలంటే జస్ట్ దీన్ని షార్ప్నర్ తో షార్ప్ చేయటం, స్కెచ్ చేయటం, ఆర్ట్ చేయటం. ఇప్పుడు దీన్ని నువ్వు దీనిపైన ఒక స్కాల్ప్ వేయాలంటే నీకు ఎంత టైం పడుతుంది? ఈ ఒక్క పెన్సిల్ మీద స్కల్ప్ వేయాలంటే ఒక 1-3 అవర్స్ పడుతుంది. ఏదైనా అంటే ఇంకా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని స్టాచ్యూస్ ఉంటాయి కదండి, ఎగ్జాంపుల్ అంబేద్కర్ స్టాచ్యూ, ఓకే, ఇంకా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఓకే, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇలాంటి స్కల్పింగ్ చేయాలంటే ఒక 6-7 అవర్స్ పడుతుంది. ఏమేమి యూజ్ చేస్తావు దీనిపైన నువ్వు స్కల్ప్ చేయాలంటే? నేను సర్జికల్ బ్లేడ్ ఒకటి యూజ్ చేస్తాను. ఒక్కటే ఇంకా? ఇదేనా నీ ఆయుధం? ఇదే ఆయుధం పూర్తిగా. నీకు ఎరేజర్స్ అవి ఏం అవసరం లేదు? ఈ పెన్సిల్ తో రాసినది తుడపాలన్నా ఎరేజర్ అవసరం, కానీ నీకు మాత్రం ఈ సర్జికల్ బ్లేడ్ సరిపోతుంది. ఇప్పుడు అయితే నాకు ఎమర్జెన్సీగా ఏదైనా బొమ్మ కావాలంటే నువ్వు ఏమేయగలుగుతావు? మీరే చెప్పండి ఏమంటారు. ఏదైనా వేస్తావా? ఏదైనా వేస్తావా? ఈ అమరవీరుల స్తూపం వేస్తావా? ఎంతసేపు పడుతుంది ఆ బొమ్మ వేయడానికి నీకు? 1 అవర్ 1/2 అవర్ పడుతుంది అండి. 1 అవర్ 1/2 అవర్ 1 అవర్ లో కంప్లీట్ అవుతుంది? 1 అవర్ లో కంప్లీట్. అంతేనా? గౌరీశంకర్ అయితే ఇప్పుడు నీకు లేటెస్ట్ గా గిన్నెస్ రికార్డ్ వచ్చింది కదా,
అది చైన్ లింక్స్ కే కదా ఉందా ఇప్పుడు చైన్ లింక్? ఒకసారి చూపిస్తావా? పెన్సిల్ నిబ్బు నిబ్బు ఏదైతే ఉంటుందో మనం మొలికి అంటాం తెలుగులో, పెన్సిల్ మొలికి అంటాం స్కూల్లో. ఆ మొలుకుల మీద బొమ్మలు వేయటమే కాదు, కేసీఆర్ బొమ్మ, ఈఫిల్ టవర్ బొమ్మ, డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు వేయటమే కాకుండా ఆ నిబ్బుని చైన్ లాగా తయారు చేశాడు. చైన్ అంటే ఏదో సింపుల్గా ఈ గోల్డ్ చైన్ కూడా మహా అంటే ఒక జానెడ్ ఉంటుంది, నా మెడలో ఉన్న గోల్డ్ చైన్ ఒక జానెడ్ ఉంటుంది, కానీ పెన్సిల్ నిబ్బుని చెక్కుతూ దాదాపు 8 ఫీట్లు ఉండే ఒక చైన్ తయారు చేసిండు. ఆ చైన్కే గిన్నిస్ రికార్డు వచ్చింది. సో ఒకసారి చూద్దాం ఆ చైన్ దీనికే కదా గిన్నిస్ రికార్డు. 1125 లింక్స్ ఒకటి ఒకటి కాదు రెండు కాదు, నేను చూపించిన గోల్డ్ చైన్ మహా అంటే ఒక జానెడ్ ఉంటుంది, ఇది గిన్నిస్ రికార్డు సాధించిన ఇది చైన్. ఇది ఈ పెన్సిల్ నిబ్బుతో తయారు చేసిన చైన్ ఇది, దాదాపు 1125 జాయింట్స్ ఇవి. ఇవన్నీ చూడొచ్చు ఒకసారి, నువ్వు కూడా పట్టుకో అక్కడ నుంచి మొత్తం ఓపెన్ చేసేసి. సో దాదాపు ఇది నాకు డబల్ ఉందేమో సరదు. ఇది ఈ చైన్కి గౌరీశంకర్కి గిన్నిస్ రికార్డు వచ్చింది. ఈ చైన్లో ఏముంది అనుకుంటాం, కానీ ఒక్కొక్క పెన్సిల్ ఎన్ని, దీనికి ఎన్ని పెన్సిల్స్? నువ్వు 13 పెన్సిల్స్ యూజ్ చేస్తాను నేను దీనికోసం. నార్మల్గా యూజ్ చేస్తున్నా, ఇది చేస్తుంటే వేస్ట్ చేయని ఎన్ని ఉంటాయి పూర్తిగా? 200-300 బాక్స్ లెక్కలేవా? లెక్కలే. అస్సలు ఈ చైన్ లింక్తోనే తనకు గిన్నిస్ రికార్డు వచ్చింది. ఇది థర్డ్ టైం. ఫస్ట్ టైం దేనికి వచ్చింది అన్న? స్మాలెస్ట్ వాక్యూమ్ క్లీనర్ 2.9 సెంటీమీటర్స్. స్మాలెస్ట్ వాక్యూమ్ క్లీనర్కి ఫస్ట్ వచ్చింది. సెకండ్ ఎప్పుడు వచ్చింది? 2020లో స్మాలెస్ట్ వుడెన్ స్పూన్కి వచ్చింది. వుడెన్ హ్యాండ్ హోల్డ్ చేసి చీమ కూడా ఆ చెంచాను పట్టుకోవచ్చు. చీమతో చెంచతో చీమను పట్టుకోవడం కాదు, చీమనే చెంచ పట్టుకునే అంత చిన్న మైక్ అంటే అది దాన్ని భూతద్దంలో పెట్టి చూడాలేమో, అంతేనా? సో థర్డ్ దీనికి వచ్చింది. ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా గౌరీశంకర్ అవార్డ్స్? ఏమైనా నాకు 2017లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇది జాగ్రత్తగా పెట్టేసి, ఎందుకంటే ఇది ఎక్కడ తెగిపోద్దో, ఇది దీన్ని ఎక్కడ ఇది డ్యామేజ్ అవుద్దేమో అని భయం అవుతుంది చేతిలో పట్టుకుంటే, ఎందుకంటే పెన్సిల్ కదా మనం చెక్కుతుంటేనే విరిగిపోతుంటుంది ఆ నిబ్బు, ఆ మొలికి ఏదైతే ఉందో. కానీ అంత జాగ్రత్తగా దాన్ని తయారు చేయడం అంటే అసలు మామూలు ముచ్చట కాదు. సో ఇదేనా దానికి వచ్చిన సర్టిఫికేట్? ఇదేనా ఆ పెన్సిల్కి ఏదో ఒకసారి బాక్స్ ఇవ్వు. ఈ చైన్ కష్టం, ఈ సర్టిఫికేట్ ఆ బుక్లో నిదేంట అంటే, మనం జీవితంలో చాలాసార్లు ఒక డైలాగ్ అంటుంటాం, చాలామంది కూడా అంటుంటారు, జీవితం ఏదో బతికినమా చచ్చినమా కాదు, మనకంటూ కొన్ని పేజీలు ఉండాలని. ఆ పేజీలు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర కోరుకుంటారు. చాలామంది మాత్రం గిన్నిస్ రికార్డులో తమ పేరు ఆ బుక్లో ఉండాలని కోరుకుంటారు. ప్రస్తుతం అలాంటి వ్యక్తి ఇతను ఈ చైన్ తయారు చేసి గిన్నిస్ రికార్డు సాధించిండు, ఆ గిన్నిస్ బుక్లో తనకంటూ ఒక చాప్టర్ను ఏర్పాటు చేసుకున్నాడు గౌరీశంకర్. సో ఇదేనా? సో ఇది తనకు వచ్చిన ఏదైతే అరుదైన రికార్డు ఉందో, ఇది సెకండ్ గిన్నిస్ రికార్డ్ కదా, సెకండ్ గిన్నిస్ రికార్డ్ కదా ఇది, సెకండ్ గిన్నిస్ రికార్డ్. యా, ఇది చీమ పట్టుకునే అంత చిన్న స్పూన్ అన్నమాట. ఇక్కడ 100% అన్న 100% ద స్మాలెస్ట్ స్పూన్. యా, స్మాలెస్ట్ స్పూన్ అది. ఆ స్పూన్కి రెండవ అది వచ్చింది అవార్డు, ఇప్పుడు ఈ చైన్కి మూడో అవార్డు వచ్చింది. సో ఇలా ఈయన పరంపర కొనసాగుతూ ఉంది. సో ఇప్పటికీ 24 ఏళ్లకే 3 గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకుంటూ. గౌరీశంకర్ ఇది ఒరిజినల్ లాగా లేదు, ఎందుకని? ఇది ఒరిజినల్ కాదండి. కాదు కదా, ఇది ఒరిజినల్ నా దగ్గరే ఉంది. అచ్చా, నాకు సీఎం గారి చేతుల మీదుగా తీసుకోవాలని. ఓ, దాన్ని ఓపెన్ చేయలేదా? ఓపెన్ చేయలేదు. మాకు కూడా డూప్లికేట్ చూపిస్తాను. ఓకే, అయితే ఫస్ట్ ఎవరి దగ్గర తీసుకున్నాం? ఫస్ట్ మా ఏసీపీ వెంకటేష్ గారు, అంటే మా సత్తుపల్లి ఏసీపీ వెంకటేష్ గారి చేతుల మీదుగా తీసుకున్నా. ఎందుకంటే అది ఆయన మొత్తం నాకు దీనికి గిన్నిస్ కి పంపాలంటే ఒక రిఫరెన్స్ ఉండాలి, ఒక రిఫరెన్స్ ఉండాలి, ఇంకా విట్నెసెస్ కూడా ఉండాలి. అవునవును, నాకు మొత్తం విట్నెస్ గా ఆయనే ఉన్నారు. అచ్చా, ఎవిడెన్స్ కూడా ఆయనే నాకు ప్రొవైడ్ చేసింది. ఓకే, సో సెకండ్ కూడా ఆయన చేతుల మీద. ఇప్పుడు థర్డ్ మాత్రం సీఎం గారి చేతుల, తెలంగాణ సీఎం చేతుల నుంచి, రేవంత్ రెడ్డి గారి చేతుల నుంచి తీసుకోవాలి. అచ్చా, మీ ఆశ ఫుల్ఫిల్ అవుద్ది తొందరగానే. సో ఇప్పుడు నిజంగానే ఈగా సినిమాతో స్టార్ట్ అయిన ఈ పరంపర, ఏదైతే పెన్సిల్ నిబ్బు పైన వేసే ఈ కళ దాదాపు 3 గిన్నిస్ రికార్డులు సాధించేందుకు నడిపించింది. అంటే ఒక సినిమా నిజంగానే అనేక అంశాలు ఉంటాయి, సినిమాలు అన్నప్పుడు మంచి ఉంటుంది చెడు ఉంటుంది, కానీ ఆ సినిమాలో ఉన్న ఒక చిన్న అంశం పట్టుకొని ఇది నేనెందుకు చేయకూడదు అని ఈ పెన్సిల్ నిబ్బు పైన ఏదైతే గౌరీశంకర్ ఎంచుకున్న మార్గం ఉందో,
నార్మల్గా మనం అనుకుంటాం వాడు గిన్నీస్ రికార్డ్ సాధించిన రా వాడు మొగాడ్రా బుజ్జి అంటాం, కానీ ఇది ఒకటి కాదు రెండు కాదు మూడు సాధించాడు మునగాడు. సో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ గౌరీశంకర్ రాబో రోజుల్లో మరిన్ని ఇలాంటి కళాఖండాలను ప్రపంచానికి చూపిస్తూ మరిన్ని ప్రపంచ ఖ్యాతిని పెంచే అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో గిన్నీస్ రికార్డ్స్ లాంటివి అలాంటివి సాధించాలని ఆశిద్దాం. సో మీరు రాబో రోజుల్లో కూడా ఇంకా గొప్పగా ఈ పెన్సిల్ నిప్ పైన ఆర్ట్ వేసి మరిన్ని అవార్డులు తెలంగాణకు సొంతం చేయాలి, మీకన్నా తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తేవాలి. మీరు కూడా మీకు వీటన్నిటికి ఫైనాన్షియల్గా కూడా కొంత ఉంటుంది కదా, ఉంటుందండి వీటికి కూడా ఖర్చు, పెన్సిల్స్ ఒక పెన్సిల్ కాస్టే నాకు 200 నుంచి 300 కూడా ఉంటుంది ఈ పెన్సిల్ కాస్ట్, ఒక పెన్సిల్ కాస్ట్. ఓకే అచ్చా, ఎందుకంటే కొంచెం లిడ్ కూడా లావుగా ఉంటది దానికోసం అంత కాస్ట్. అంటే ఇవి మైక్రో ఆర్టిస్ట్ కోసం ఉండేదా? లేదు, నార్మల్ డ్రాయింగ్స్ కి, మైక్రో ఆర్టిస్ట్ కంటే టూల్స్ కానీ అది ఏముండవు, అన్ని ఓన్ గా క్రియేట్ చేసినవి. ఒకటి ఈ సర్జికల్ బ్లేడ్, నెక్స్ట్ బ్లేడ్ నార్మల్ గా ఈ పెన్సిల్ పెన్సిల్ అంతే. సో ఇది గౌరీశంకర్ చెప్తుంది ఏంటంటే ఈ రెండు మాత్రమే ఆయుధాలు, ఒకటి పెన్సిల్ నెక్స్ట్ ఇది సర్జికల్ బ్లేడ్, వీటి సాయంతోనే ఈ పెన్సిల్ నిబ్ పైన మొలికి పైన అద్భుతమైన కళాఖండాలు తీర్చిదిద్దుతూ ఇప్పటికీ మూడు గిన్నీస్ రికార్డు సాధించండి, రాబో రోజుల్లో మరిన్ని కూడా సాధించాలని మేము సుమన్ టీవీ తరఫున ఆకాంక్షిస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.